అసలు దీంట్లో విజయం ఏముంది మళ్ళీ నేను ఇంతకుముందు అన్నమాటే జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఉండాలనేది జగన్ మోహన్ రెడ్డి గారు విశ్వసించే ప్రధాన సూత్రం ఎవరైనా సరే వి ఆర్ ధర్మకర్తలు మాత్రమే ట్రస్టీస్ యాస్ ఫార్ యాస్ ది గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ దాంట్లో జవాబుదారీతనం ఉండాలి మనం ప్రజలకు జవాబుదారి అనుకునే నాయకుడిగా ఒకటి సెకండ్ థింగ్ ఇస్ విది వినయంగా ఉండాలి మనం చేసేటప్పుడు ఎక్కడ తప్పులకు అవకాశం లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అని నమ్మే వ్యక్తి దానికి పూర్తి విరుద్ధమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీంట్లో విజయమని మేము ఎందుకు అనుకుంటాం నేను ఇంతకు ముందే అన్నా ఈ ప్రాసెస్ ను వాళ్ళు హుందాగా స్వీకరించి ఉంటే మేము అసలు మాట్లాడే వాళ్ళం కూడా కాదు ఈ రోజు ఎందుకు మాట్లాడతాం దీని మీద అట్లా ఎప్పుడైతే అదే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి విభాగం అరెస్ట్ చేసి తీసుకొస్తుంది ఆయన వెళ్తాడు కోర్టులో చెప్పుకుంటాడు కోర్టు ఏదో డిసైడ్ చేసేది చేస్తుంది దీంట్లో ఒకరి విజయము ఇంకోరి ఏం లేదు ఆయన తప్పు ఉంది ఆ తప్పు బయటికి రావాలా అలాంటి తప్పు ఫ్యూచర్లో జరగకూడదు ఇంకొకటి అలా చేసే సాహసం కూడా చేయనంత వరకు పుష్ చేయాలి దీన్ని అని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది ఆ దిశగా అడుగులేస్తుంది అదే నేను అంటున్నానమ్మా కేసుకు సంబంధించి మాట్లాడాల్సిన చోట ఆయన పుంగనూరులో మాట్లాడినట్టో ఇంగో దగ్గర మాట్లాడినట్టో తొడగొట్టినట్టో లేకపోతే సానుభూతి కళ్ళనీళ్ళు పెట్టుకుని మాట్లాడితే ఎట్ట కుదురుతుంది కోర్టులో పోయి చేయాల్సింది నీ మీద ఉన్న అలిగేషన్స్కి సంబంధించి నీ మీద పెట్టిన ఆరోపణలకు సంబంధించి ఛార్జెస్కి సంబంధించి సమాధానం ఇవ్వాలి దాంట్లో ఏమైనా పాయింట్స్ ఉంటే దాని నుంచి రిలీఫ్ కోరాలి అంతే తప్ప అక్కడ కోర్టు ఏం చేస్తుంది ఏమైనా పొలిటికల్ కక్ష సాధింపు నిజంగా ఎవరైనా తీసుకుంటే కోర్టు ఏం చేస్తుంది ఏం రిలీఫ్ ఇస్తుంది ప్లస్ పొలిటికల్ కక్ష సాధింపు ఏది ఆఖరుకు నిన్ను అరెస్టు చేయాలనుకున్నప్పుడు కూడా మార్నింగ్ తెల్లవారిన తర్వాత తప్ప అక్కడికి పోలే నువ్వు దబాయించావు పోయిన పోలీస్ అధికారులు నాకు అది చూపించు ఇది చూపించు అని నిన్న అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి ఈరోజు కాదే ఆర్గ్యుమెంట్లో మాట్లాడతాడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్కి ఎట్లయితే ఇచ్చాడు నీ పరిధిలో లేదు కోర్టు పరిధి తను డిసైడ్ చేస్తాడు పోలీసుల పరిధి ఆయనే చంద్రబాబు నాయుడే డిసైడ్ చేయాలని చూస్తాడు ప్రభుత్వాల పరిధి ఆయనే డిసైడ్ చేయాలని చూస్తాడు అంటే హీ ఆయన అన్నిటికీ అతీతుడు ఆయనే ఏదైనా నిర్ణయిస్తాడనే ఇదేదైతే ఉందో బరితెగింపుతనం లెక్కలేనితనం దాని నుంచి వచ్చే మాటలే ఇవి లేదా ఇదిగో ఇట్లా మాట్లాడేస్తే కక్ష సాధిపట్టి అందరు నమ్ముతారని నీ కేసు గురించి మాట్లాడబ్బా నీ మీద వచ్చింది ఆరోపణ ఇది దాని గురించి చెప్పు లేదు దాని నుంచి క్లియర్గా నేను నిన్న కూడా అన్నా ఆయన ఏమి ఎవరు నన్ను ఉరి తీసినా నేను ఎందుకు ఉరి తీస్తారు ఎవరన్నా నీ మీద వచ్చింది అవినీతి ఆరోపణ రుజువైతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంత ఉంటుందో జైలు పడుతుంది పోతావు లేదు రుజువు కాకుండా లేక నీ వ్యవస్థల్లో బలం చేస్తే కొన్నాళ్ళ పాటు నడిచినాక ఇదే అవుతుంది నిజాయితీపరుడు అయితే కాదు నువ్వు ఎందుకంటే అంత ఆధారాలు బలమైన ఆధారాలు ఉంటాయి లేదు నేను ఇది ఇప్పుడే చెప్తున్నా కదా ఒక కాంట్రాక్ట్లో నువ్వు తీసుకున్నామంటే ప్రూవ్ చేయలేకపోవచ్చు దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఎందుకంటే అది ఎక్కడో కనపడి ఎట్లా పోయింది అని దాంట్లో కూడా మన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పూర్తి ఆధారాలతో సహా బయటకు వచ్చాయి ఎందుకంటే క్యాష్ ఎక్కడికి పోయింది రూట్ అయింది కూడా తెలిసింది కాబట్టి ఈయనకు సంబంధించినంత వరకు ఈ 40 ఏళ్లలో ఈయనకు ఏమైందంటే తన మీద తన ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగేదో చాలా ఓపెన్గా అడ్డగోలుగా కరప్షన్కు దిగడం మొదలుపెట్టాడు అది దాని పూర్తి పరాకాష్ట ఏమన్నా అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అది ఈరోజు దాంట్లో వాళ్ళు ఏది ఏది వ్యక్తం చేసినా పుంగనూరులో జరిగింది ఏదో అందరూ చూసినారు వాళ్ళు రెచ్చగొట్టి అక్కడ నుంచి ఆయన పంపిస్తే ఒక ఆటవిక మోకలాగా వాళ్ళు ఎట్లా అటాక్ చేశారో పోలీసుల మీద అనేది అందరు చూశారు ఈ కేసుకు సంబంధించి కంఠశోష వచ్చేట్టు మేము చెప్తున్నాము కోర్టులో లాయర్లు వీళ్ళు అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళు చెప్పారు రేపు వేరే కోర్టులో అయినా అదే వస్తుంది దాంట్లో ప్రూవ్ చేసే రకమైన అవసరమైన ఆధారాలు ఏమున్నాయో అవన్నీ ఇప్పటికే వచ్చాయి ప్రతి దాంట్లో దేర్ ఈజ్ అ రియల్ సర్కమ్స్టెన్షియల్ అండ్ రియల్ విజువల్ ఎవిడెన్స్ అక్కడ ఉన్నాయి ఇక్కడ కావాల్సినవి ఉన్నాయి ఆధారాలన్నీ కాబట్టి దాని సంబంధించి యూ కాంట్ జస్ట్ అవి లేవు జస్ట్ బికాజ్ నేను అపోజిషన్లో ఉన్నా కాబట్టి జస్ట్ బికాజ్ నేను అపోజిషన్ లీడర్ను కాబట్టి కాబట్టి నా మీద ఏం చేసినా మీరు కక్ష సాధింపు లేకపోతే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవి చేస్తున్నారు కదా దాంతో యూ కాంట్ టేక్ షెల్టర్ దాంట్లో అయితే కుదరదు ఆయన అనుకోవచ్చు అది కుదిరే ఛాన్స్ లేదు ఎందుకంటే రియాలిటీ వేరుగా ఉంది దిస్ ఈజ్ ద రియాలిటీ అంతకంటే అసహ్యం వాళ్ళు చేయగలిగేది అదే బూతులు తిడతారు ఇవి ఇట్లాంటివి చేస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం
దానికి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని బలానికి తగినట్టు మా శక్తికి తగినట్టుగా రియాక్ట్ అయితే పాతాళానికి తొక్కుతాం వాళ్ళందరికీ ఉంది ఆ శక్తి ఉంది అది నేను చెప్పాల్సిన అవసరం లా ప్రజల్లో బలం ఉంది కింది వరకు 90% ఎలెక్టెడ్ అంత మా వాళ్ళు ఉన్నారు 175 151 మంది మేము ఉన్నాం ఇది మా బలం వాళ్ళకు ఉండేది ఎక్కడ ఇది లేదు పక్కన దత్తపుత్రుడో ఉంగోడో ఈ ఊతకర్ర ఏదో ఒకటలేకపోతే బతకలేని పరిస్థితి రాజకీయంగా తనది వాళ్ళ ఆవేశం ఆక్రోశం కడుపుమంట అంతా కూడా ఆ డెస్పరేషన్ నుంచి వస్తున్నది అందువల్లే దాన్ని చూస్తున్నట్టు వదిలేస్తున్నాం కానీ నిజంగా గట్టిగా రియాక్ట్ అయితే వాళ్ళు అసలు ఉంటారా ఉండగలరా ఈ స్టేట్లో బతికి పట్టగలరా బట్టగట్టగలరా దీని కూడా అర్థాలు తీస్తారు బతికి పట్టగట్టడం అంటే మమ్మల్ని ఏమైనా చేస్తారని నేనే అట్ట కాదు రాజకీయంగా మాట్లాడుతున్నాను ఫిజికల్గా కాదు ఆ కల్చర్ వాళ్ళది ఇనిషియల్ స్టేజే కదా ఇనిషియల్ స్టేజ్ ఖచ్చితంగా ఖచ్చితంగా తర్వాత డ్యూ ప్రాసెస్ అంతా అవుతుంది మా పాయింట్ ఒకటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయాల్సింది చేస్తుంది తర్వాత కోర్టులో డిసైడ్ అవుతుంది ఇది నార్మల్ గా జరగాల్సింది ఆయనకైన దాన్ని పెద్దది చేసి దాని నుంచి సింపతి పొందాలని చూసి ఇదిగో మాతో మాట్లాడించుకుంటున్నాడు మేము దాని ఇంకా రిపీటెడ్ గా చెప్తాం ఖచ్చితంగా ఇది రేపు ఎలక్షన్ లో ఇష్యూ అవుతుంది ఇది ఒకటి చిన్నది దీని తర్వాత మన వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఉంది క్యాపిటల్ ఇష్యూస్ ఉన్నాయి రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది అసైన్డ్ ల్యాండ్స్ ఉంది ఇది కాక 14-19 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వేల కోట్ల రూపాయలు మింగేశారు అవి ఉన్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎయిదర్ లీగల్ ఆధారాలు ఉన్నవన్నీ వాటిని కోర్టుల ద్వారా ఇచ్చేస్తాం మిగిలినవన్నీ ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో దాన్ని తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఇతను ఉంటే రాష్ట్రం ఇప్పటికే చీకటైంది ఇప్పుడు మళ్ళీ వెళ్తురు వస్తుంది దీన్ని మళ్ళీ చీకట్ లేకపోతుంది రాజకీయంగా ఉంటే అధికారం లేక తను ఎలాగో రాడు రాజకీయంగా ఇలాంటి వాళ్ళు ఉన్నా డేంజర్ అనేది ప్రజలకు ఆ స్పృహ కలిగేట్టు చేస్తాం.